చంద్రబాబుకు ఆ ధైర్యం లేనట్లుందే. మేము అధికారంలోకి వస్తే అవినీతికి పాల్పడిన వాళ్లను జైళ్లకు పంపిస్తాం. వాళ్ళు దోచుకున్న సొమ్మును వెలికి తీసి ఖజానాకు తరలిస్తాం, పేదలకు పంచుతాం. మేము అవినీతిని సహించం, అక్రమాలను ప్రోత్సహించం. ఇది 2014 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేతగా చంద్రబాబు చేసిన ప్రకటన. ముఖ్యంగా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో వేరే చెప్పాల్సిన పనిలేదు. రాజకీయంగా తనకు బద్ద శత్రువు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ అవినీతి అక్రమాలను గురించి అప్పట్లో బిగ్గరగానే మాట్లాడారు. సాగునీటి శాఖలో కుంభకోణం, ఎస్ఈ జెడ్లో కుంభకోణం, విద్యుత్ ప్రాజెక్టులో కుంభకోణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల భూ కేటాయింపుల్లో కుంభకోణం, గనుల కేటాయింపుల్లో స్కామ్, ఇవిగో ఆధారాలు అంటూ సిబిఐ విచారణ కంటే పక్కాగా లెక్కలు కట్టి మరీ చెప్పారు. అక్రమాస్తుల స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక చట్టం తెస్తున్నట్లు మరీ ప్రకటించారు చంద్రబాబు. దీంతో అప్పటికి ఉన్న ప్రచారాన్ని బట్టి జగన్ను నిజంగానే జైలుకు పంపించే నిఖార్సైన నాయకుడు, రాష్ట్రానికి అవసరం అనుకున్నారా ఏమో జనాలు. అంతేకాదు జగన్ అక్రమాలను కట్టడి చేసి ఒకవేళ ఆయనేమన్నా ప్రజలను మోసం చేసి దోచుకున్న సొమ్మును ప్రజలకు పంచుతారని కూడా వారు భావించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఓట్లు గుద్దేశారు, అధికారం అప్పగించేశారు. అయితే ఆయన అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు పూర్తవుతున్నాయి, అయినా కూడా ఇప్పటికీ జగన్ను ఇరుకున పెట్టింది లేదు, ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకున్నది లేదు. మరి ఈ పరిణామాలను ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం అధికార పీఠం ఎక్కాలనే తహతహలోనే చంద్రబాబు ఇలా విరుచుకుపడ్డారని సర్ది చెప్పుకోవాలా? జగన్పై చర్యలు తీసుకునే ధైర్యం లేదని అనుకోవాలా? లేక ఒకప్పుడు నవయుగ ప్రాజెక్టులో జగన్కు వాటాలు ఉన్నాయని ప్రకటించిన తెలుగుదేశం నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారని అనుకోవాలా? చంద్రబాబు చెప్పిన జగన్ అవినీతి లెక్కలు తప్పని సరిపెట్టుకోవాలా? లేక ప్రస్తుతం తాము అధికారంలో ఉండి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నందున వాటి గురించి పట్టించుకునే తీరిక లేదనుకోవాలా? లేక 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని చెప్పిన జగన్తో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమ్మక్కయ్యారని అనుకోవాలా? లేకపోతే పుస్తక రూపంలో ముద్రించి ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదంటే కారణం ఏమై ఉంటుంది? అవినీతికి ఆధారాలు పుస్తక రూపంలో చూపించిన చంద్రబాబు ఇప్పుడు వాటిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పాత అవినీతితో కొత్త అవినీతి చెల్లు అని సర్దుబాటు చేసుకుంటున్నారా? ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాజాగా మరోమారు జగన్ ఆర్థిక నేరస్తుడు, దొంగ అని ప్రకటన చేశారు. మరి ఆ దొంగలను పట్టుకోమనే కదా చంద్రబాబు మీకు అధికారం ఇచ్చింది, మీరు పట్టుకోకుండా మాకు చెప్తే ఎలా అని ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. మరి బాబుగారి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.